వెల్కమ్ టు నారాయణ డిజిటల్ క్లాసెస్. చూడండి పిల్లలు, ఈరోజు మనము 7వ తరగతి ప్రథమ భాషకు సంబంధించిన 24వ అసైన్మెంట్, 8వ పాఠ్యాంశమైన గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు. మనం ఇంతకుముందు దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు, వాటి సమాధానాలు అన్నింటినీ కూడా మనం నేర్చుకున్నాం. మనం ఈరోజు నేర్చుకునేది ఏంటి అంటే భాషాంశాలు. మరి భాషాంశాలు అనేటువంటి అంశంలో మనకి ఈరోజు ఏమిచ్చారు అనేది జాగ్రత్తగా చూడండి. కింది పదాలకు నానార్థాలు రాయండి. అంటే నానార్థాలు అంటే ఏంటి? పర్యాయ పదాలు అంటే ఒక దానికి అదే అర్థాలు, సేమ్ మీనింగ్స్ వస్తేనేమో పర్యాయ పదాలు అంటారు, డిఫరెంట్ మీనింగ్స్ వస్తే నానార్థాలు అని అంటారు. చూడండి, వ్యవసాయము, వ్యవసాయము అనే దానికి నానార్థాలు చూడండి, కృషి, ప్రయత్నం, పరిశ్రమ, ఈ మూడు కూడా వ్యవసాయం అనే దానికి నానార్థాలు. రెండవది కళ. కళ అంటే చూడండి, విద్య, అందం, చంద్రునిలో 16వ భాగము. అంటే చంద్రునిలో ఉండేటువంటి, ఇప్పుడు చూడండి మనము 16వ భాగాన్ని కూడా మనం ఒక కళ అని కూడా అనొచ్చు. మూడవది చూడండి, రుచి. రుచి అంటే మనకు నీకు రుచి తెలియడం లేదా అని కూడా అంటారు. అంటే రుచి దేంతో చూస్తాం మనము? నాలుకతో చూస్తాం కదా, అంటే టేస్ట్ అంటాం కదా, అది చూడండి. కాంతి, ఆకలి, రంగు, కోరిక, ఈ నాలుగింటిని కూడా మనము దీనికి నానార్థాలుగా చెప్పవచ్చు. నాలుగవది బలి చక్రవర్తి. చూడండి ఇక్కడ బలి అనే దానికి నానార్థాలు అడిగారు. బలి అనేటువంటిది ఒక పేరు నాన్న, అది బలి చక్రవర్తి అనేటువంటి పేరు. చూడండి, బలి చక్రవర్తి, గంధకం, అర్పణం, యమదండం, ఈ నాలుగు కూడా మనకి దీనికి సంబంధించిన నానార్థాలు. ఫిఫ్త్ వన్ చూడండి, ఫిఫ్త్ వన్ ఏంటి? శక్తి. శక్తి అనే దానికి చూడండి, శక్తి అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి? పార్వతీదేవిని శక్తి అంటారు. శక్తి అనేటువంటిది ఒక ఆయుధం కూడా ఉంది అని మనం వింటూనే ఉంటాం. చూడండి అవే ఉంటాయి ఇక్కడ కూడా. శక్తి అనే దానికి పార్వతి, బలిమి, వశిష్ఠుని కుమారుడు, బల్లెము, ఈ నాలుగింటిని కూడా శక్తి అనే దానికి నానార్థాలుగా చెప్పవచ్చు. రక్తము, రక్తము అంటే మనకు తెలుసు, బ్లడ్. చూడండి దీన్ని ఏమంటాం మనం తెలుగులో? నెత్తురు అంటాం. ఇంకొకటి ఏంటి? కుంకుమ. కుంకుమ కూడా మనకి ఏ కలర్లో ఉంటుంది నాన్న? ఎరుపు కలర్లోనే, రెడ్ కలర్లోనే ఉంటుంది కదా. మనకి ఇప్పుడు ఇక్కడ మనం ఎన్ని చదువుకున్నాము? ఆరింటిని నేర్చుకున్నాం. నెక్స్ట్ చూడండి, వ్యుత్పత్తి అర్థాలు. వ్యుత్పత్తి అంటే ఏంటి? మనం ఒక ఆ ఉన్నటువంటి పదం ద్వారా ఇంకొక కొత్త అర్థం అనేది పుడుతుంది. అంటే ఉన్నటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా కొత్త అర్థం ఏదైతే వస్తుందో దాన్ని వ్యుత్పత్తి అని అంటాము. మరి వ్యుత్పత్తి అర్థాల్లో చూడండి, అప్సరస. అప్సరస అంటే ఏంటో చూడండి నాన్న, ఉదకము నుంచి జనించునది. ఉదకము అంటే ఏంటి? నీరు. ఆ నీటి నుంచి జనించునది. జనించినది అంటే పుట్టినది అని అర్థం. అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ చూడండి, పుట్టింది అంటే ఎవరు అనేటువంటి ఒక క్వశ్చన్ వేసుకోవచ్చు. మనం చెప్పాం ఉన్నటువంటి అర్థం ద్వారా ఇంకొక కొత్త అర్థం అనేది మనకు వస్తుంది అన్నమాట, చెప్పామా లేదా? అలాగే చూడండి, ఉదకము నుంచి జనించినది అంటే పుట్టినది ఎవరు? దేవకన్య. ఆమె దేవవేశ్య. అంటే ఇప్పుడు ఇంద్రుని దగ్గర ఉండేటువంటి అప్సరసలలో ఈ అప్సరసలు అని చెప్పుకుంటాం కదంటే అతని ముందు నాట్యం చేసేటువంటి వాళ్ళు అని కూడా మనం చెప్పవచ్చు. పర్వతం. పర్వతము అంటే చూడండి నాన్న, సందులు కలది. అంటే పర్వతం అంటే ఎలా ఉంటుంది? సందులు సందులుగా ఇలా గల్లీలు గల్లీలాగా మనకు ఉంటుంది. అంతేకాకుండా చాలా ఎత్తుగా ఉంటుంది అని కూడా మనం చెప్పుకుంటాం. దాన్ని ఏమనొచ్చు? కొండ అని కూడా మనము అంటుంటాం. నెక్స్ట్ చూడండి నాన్న, కర్రీ. కర్రీ అంటే కర్రీ కాదు నాన్న, కర్రీ. కర్రీ అంటే ఏంటి? కరము. కరము అంటే ఒక అర్థము చేతు అని వస్తుంది. ఇక్కడ మనం తీసుకునేటువంటి అర్థం ఏంటి? తొండము. ఓకేనా? కలది అంటే తొండము కలది. తొండము అంటే తెలుసు, తొండం దేనికుంటుంది? ఏనుగుకుంటుంది. కాబట్టి దీని అర్థం ఏంటి ఇక్కడ? ఏనుగు అని అర్థము. కరము కలది అంటే తొండము కలిగినటువంటిది ఏనుగు అని అర్థం. నెక్స్ట్ టెన్త్ వన్ చూడండి నా, ధర. మామూలు ధర కాదు నాన్న, జట ఉంది చూడండి ఇక్కడ. ధర, సమస్తమును ధరించినది. సమస్తము అంటే మొత్తము నాన్న, ఒకటి నువ్వు నేను అని కాకుండా లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ సమస్తాన్ని కూడా ధరిస్తుంది, అంటే మోస్తుంది అని అర్థం. అంటే ఏంటి సమస్తాన్ని ధరించేది? ఏంటి? ఏ మనిషి అలా కాదు, ఏంటి? భూమి. అంటే భూమి పైన ఎన్నో ఉన్నాయి నాన్న, అవన్నింటిని కూడా మోస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమిచ్చారు? సమస్తమును ధరించినది అని ఇచ్చారు. మరి సమస్తాన్ని ధరించేది ఏంటి అంటే మనం ఏం చెప్పాలి ఇక్కడ? భూమి అని చెప్పాలి.
కావాలి. చూసారు కదా మనం ఇప్పుడు నానార్థాలు మరియు వ్యుత్పత్తి అర్థాలను నేర్చుకున్నాం. మీరు కూడా చక్కగా వీటిని అభ్యాసం చేసి మంచి మార్కులను సంపాదించండి. ఓకే సార్, ఓకే పిల్లలు, మరి ఉంటాను, ధన్యవాదాలు.